audio. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఈ పాయింట్ మీద నిలబడండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి చూచెదరు. ఎలా చూస్తారో చూపిస్తాను ఇప్పుడు నేను. ఎలా చూస్తారో చూపిస్తాను చూడండి. మొదటి యోహాన పత్రిక, మొదటి యోహాన పత్రిక తీశారా? నాలుగో అధ్యాయము 12వ వచనాన్ని చూడండి. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడును చూచి ఉండలేదు. మనము, ఇది బాగా నోట్ చేసుకోండి, మనము నొకడునొకడు ప్రేమించిన ఎడల దేవుడు మనయందు నిలిచి ఉండును. అద్భుతమైన మాట. ఒకనినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మనయందు నిలిచింది. దీని మూల పాయింట్ ఏంటంటే, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అన్నాడా. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అంటే, నీకు మళ్ళా చెప్తున్నా, అనేది రిపీట్ చేస్తున్నాను నేను. నువ్వు చర్చికి వస్తున్న దారిలోని ఎవడైనా అడుక్కున్నవాడు అంటే, బాగా బలహీనంగా ఉన్న వ్యక్తి, ఆకలి తలమటిస్తూ రోడ్డు మీద మండు టెండలో, ఆ మనసులో ఏమనుకుంటా ఉంటాడంటే, ఎవరైనా వచ్చి కాస్త అన్నం పెడితే, నా ఆకలి తీరిస్తే, నా దాహం తీరిస్తే, నా దాహం తీర్చడానికి, నా ఆకలి తీర్చడానికి దేవుళ్ళ దిగి వస్తే, దేవుడే పంపిస్తే. ఈ మాటలు చాలా విషయాల్లో వింటూ ఉంటాం. దేవుడే పంపిస్తే, ఈ ఆపదలో మమ్మల్ని ఆదుకునేవాడు దేవుడే నిజంగా స్వయంగా పంపిస్తే, ఆ వ్యక్తి వెళ్ళి అక్కడ దాహం వేస్తే, అది ఒక ఒక గ్లాసు నీళ్ళే. కానీ ఆ వ్యక్తికి ఎలా కనబడతాడు అక్కడ? ఎలా కనబడతాడు? దేవుళ్ళ వచ్చి ఆదుకున్నావయ్యా, దేవుడు చూశారా ఎలా కనబడుతున్నాం మనం? మనం ఎలా కనబడాలి ఇప్పుడు సమాజానికి? ఎలా కనబడాలి చెప్పండి. అమ్మా దేవుళ్ళ వచ్చావమ్మా, పొద్దున్న నుంచి అన్నం లేక ఇబ్బంది పెడుతున్నావమ్మా, ఏదో దేవుడే చెప్పినట్టు, నీకు దేవుడే పంపించినట్లు ఇద్దరిని. నిజంగా నాకు ఎలా తెలిసిందమ్మా అసలు నీకు? మేము ఆకలితో ఉన్నామని ఎలా తెలిసింది? ఏమున్నాయా ఇందాక నుంచి నా మనసులోని మీ ఇంటికి ఏదో తీసుకెళ్ళాలని ప్రేరేపించేస్తుంది ఏటో? ఏ రోజు రాను అమ్మ, ఆ రోజే వచ్చి పాపం అన్నం పెట్టేసిందంట. అమ్మా దేవుడే నిన్ను పంపించాడమ్మా నిజంగానే అంటారా? అంటారా మన ఆపదలో ఉన్నప్పుడు, మన బాధల్లో ఉన్నప్పుడు, మన బాధలో ఉన్నామని ఆయనకి మాత్రమే తెలుసు, కానీ సహాయం ఎలాగొస్తుందో తెలీదు. ఆ సహాయం చేసే చేతులు నీదైతే దేవుళ్ళ వచ్చావయ్యా అంటావు అనవా? అదే చెప్తున్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, దేవుణ్ణి చూచేదారు. మనిషిలో ఉన్న దేవుణ్ణి చూచేదారు. చూసారా లాక్డౌన్ వచ్చేసింది, మొత్తం అందరూ ఇంట్లో ఉండిపోయారు, ఎవరు బయటికి రావడానికి ఆస్కారం లేదు, రెడ్ జోన్. ఎవరిస్తారని ఎదురు చూస్తున్నారు. ఎదురు చూస్తున్నప్పుడు ఎక్కడో ఉన్నారు పాపం, ఎక్కడో ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు అనుకుంటాం. అక్కడ ఉన్న వాళ్ళ మనసులో, అయ్యో మా వాళ్ళు ఆకలితో బాధపడుతున్నారే, నా దగ్గర ఎంత సొమ్ము ఉంది, నా దగ్గర ఎంత సొమ్ము ఉంది, బీరువాలో ఉంటే తుప్పు పట్టేస్తుంది కదా, నలుగురు ఆకలి తీర్చాలయ్యా, నలుగురు ఆకలి తీర్చాలని ఆ సొమ్మును కాస్త మనకేసి నాలుగు కూరగాయలు కొని, ఆ నాలుగు కూరగాయలు కొనుక్కుండి ఇంట్లో డబ్బు ఉన్న వాళ్ళకి ఏమనిపించదండి? ఆ ఇచ్చారు ఉప్మా బంగాళదుంపలు, రెండు పచ్చెనపప్పులు, కాస్త పండు, నువ్వు ఇచ్చావేటి, అలా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. నీకు అనిపించదు నిజంగా కూర వండుకోక వాటి కోసం ఎదురు చూస్తుంటూ,
నిజంగా ఆపదలో ఉండి వాళ్ళ ఏమీ లేదు, పిల్లలకి ఏమీ వండిపెట్టడానికి లేదు, అయ్యో అని బాధపడుతున్న వాళ్ళకి ఆ రెండు కూరగాయలే చాలు. వాళ్ళ మనసులో ఏమనుకుంటారో తెలుసా, దేవుళ్ళ పంపించాడండి నిజంగా అతను. ఆపదలో కరెక్ట్గా తెలుసుకుని మనకు సహాయాన్ని అందిస్తారు చూడు, వాళ్ళు ఎలా కనబడతారో దేవుళ్ళ కనబడతారు. చూసారా, నేను కనబడవసరం లేదు లోకానికి, నేను కనబడవసరం లేదు లోకానికి. ఆయన చెప్తున్నాడు నన్ను చూసి మీరు సంతోషించవసరం లేదు. ప్రతి మనిషిలో దేవుని చూడాలి. ప్రతి మనిషి పరాయి మనిషికి ఎలా కనబడాలి, గయ్యాలి గంపలా కనబడాలి. ఒకసారి ఒకరి పోకాలు ఒకరు చూసుకోండి, దేవుడు కనబడతాడు. ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటే మన పక్కలో దేవుళ్ళ కనబడతాడా, ఎందుకు కనబడతలేదు? అలా చూడకండి. కానీ ప్రతి మనిషిని నా దేవుడు తల్లి గర్భంలో నిర్మాణం చేసి నాకులాగే భూమి మీద పంపించిన మనిషి ఇతను పాడైపోవడం మంచిది కాదన్నట్టుగా చూడండి. ప్రతి మనిషి దేవుళ్ళగా కనబడతాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు.